ऑनरेबल सीएम गारु डायरेक्शन प्रकारम मन एंटायर स्टेट लो लास्ट वन मंथ प्रति जिला लो प्रति कमिश्नरेट लो एंटी गांजा ऑपरेशन जरुगुतुंदी। ఈ సందర్భంలో మన హైదరాబాద్ సిటీ పోలీస్ టాస్క్ ఫోర్స్ తర్వాత ఈస్ట్ జోన్ పోలీస్ కి ఒక జాయింట్ ఆపరేషన్ లో ఈరోజు ఒక ఇంటర్ స్టేట్ నార్కోటిక్స్ కాంట్రాబ్యాండ్ డ్రగ్ గాంజా పెడ్లర్స్ ఒక మేజర్ గ్యాంగ్ కి డిటెక్షన్ జరిగింది। ఈ సందర్భంలో ఇప్పటివరకు 2 పర్సన్స్ కి అరెస్ట్ కూడా జరిగింది। ఈ ఎంటైర్ రాకెట్ లో నర్సీపట్నం ఆంధ్రప్రదేశ్ నుంచి అహ్మద్ నగర్ మహారాష్ట్ర ఇది ఒక మేజర్ రూట్ ఉంది గాంజా స్మగ్లింగ్ కి। నర్సీపట్నం ఆల్మోస్ట్ ఈస్టర్న్ కోస్ట్ అండ్ అహ్మద్ నగర్ మహారాష్ట్ర అంటే ఆల్మోస్ట్ వెస్టర్న్ కోస్ట్। మ్యాప్ ఉందా ఇక్కడ మ్యాప్ లో చూపించండి ఒకసారి। ఈ మ్యాప్ లో మీరు చూడండి ఇది ఎంటైర్ నర్సీపట్నం కంప్లీట్లీ బే ఆఫ్ బెంగాల్ ఇక్కడ చింతపల్లి సైడ్ ఉంది ఫ్రమ్ దేర్ రోడ్ మార్క్ ద్వారా మీరు చూపించండి రాజమండ్రి విజయవాడ సూర్యాపేట్ హైదరాబాద్ హుమ్నాబాద్ గుల్బర్గా షోలాపూర్ అహ్మద్ నగర్ అండ్ అహ్మద్ నగర్ నుంచి పూణే ముంబై నాసిక్ ఇవన్నీ మార్కెట్ ఉన్నాయి। మెజారిటీ ట్రాన్స్పోర్టేషన్ ఇదే రూట్ లో పోతుంది। ఈ ఎంటైర్ రూట్ లో కొన్ని పిల్ఫరేజ్ పాయింట్స్ ఉన్నాయి। సపోజ్ ఒక ఢాబాలో లారీ పార్కింగ్ టైంలో కొంతమంది లోకల్ పర్సన్ కి ఇన్వాల్వ్మెంట్ ద్వారా ప్రతి ట్రిప్లో పిల్ఫరేజ్ కూడా జరుగుతుంది। ఇదే పిల్ఫరేజ్ ప్రోడక్ట్ హైదరాబాద్కి వస్తుంది। ఇదిలో జహీరాబాద్ కూడా ఒక ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది। ఈ సందర్భంలో డీటెయిల్లో చెప్తాను। ఇప్పుడే ఒక డిసిఎం టాటా వెహికల్ కి సీజర్ జరిగింది అండ్ ఇప్పటివరకు ఇంట్రోగేషన్ ప్రకారం 6 టైమ్స్ ఈ వెహికల్ కి ఈ స్మగ్లింగ్ లో యూజ్ చేశారు ఆఫెండర్ ఫ్రమ్ ఆంధ్ర టు అహ్మద్ నగర్ ఇన్ మహారాష్ట్ర అండ్ ప్రతి ట్రిప్ లో యావరేజ్ 200 to 400 కేజీ ఆఫ్ గాంజా కి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది। ఈరోజు ఈ ఆపరేషన్ లో మన నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్ తర్వాత మలక్పేట్ ఈస్ట్ జోన్ పోలీస్ కలిసి ఆపరేషన్ చేశారు అండ్ నియర్ మూసారాంబాగ్ క్రాస్ రోడ్ మలక్పేట్ ఏరియాలో ఈ వెహికల్ కి డిటెన్షన్ జరిగింది। వెహికల్ నంబర్ ఎంహెచ్ 2OEL1473 అండ్ సీజర్ అమౌంట్ లో 10 బ్యాగ్స్ ఆఫ్ గాంజా వేయింగ్ అబౌట్ 300 kg అండ్ 2 పర్సన్స్ కి డిటెన్షన్ జరిగింది। ఇదిలో విలాస్ భావ్ సాహెబ్ ధోంకే 33 ఇయర్స్ హీ ఈజ్ ఆల్సో ది ఓనర్ ఆఫ్ ద వెహికల్ అండ్ డ్రైవర్ తర్వాత జ్ఞానేశ్వర్ మోహితే అతను కూడా అహ్మద్ నగర్ నేటివ్ మహారాష్ట్ర డిస్ట్రిక్ట్ అండ్ ఈ మొత్తం సీజర్ అమౌంట్కి వాల్యూ రఫ్లీ 30 lakh rupees ఉంది। తర్వాత 2 సెల్ ఫోన్స్కి రికవరీ జరిగింది। ఈ సెల్ ఫోన్స్లో కూడా డేటా ఎనాలిసిస్ మన టెక్నికల్ వింగ్ ద్వారా జరుగుతుంది। ఈ ఎంటైర్ రూట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ నక్కపల్లి క్రాస్ రోడ్ వైజాగ్ ఈ తుని పక్కనే ఉంది, ఇది ఇంపార్టెంట్ ఏరియా। దెన్ ఫ్రమ్ దేర్ టు అన్నవరం రాజమండ్రి విజయవాడ సూర్యాపేట్ హైదరాబాద్ హుమ్నాబాద్ కర్ణాటకలో ఉంది అండ్ ఫైనల్ డెస్టినేషన్ అహ్మద్ నగర్ మహారాష్ట్ర।
ఈ గాంజా స్మగ్లింగ్ లో కొంతమంది ఫార్మర్స్ కి ఇన్వాల్వ్మెంట్ ఉంది తర్వాత ట్రాన్స్పోర్టర్స్ కి ఇన్వాల్వ్మెంట్ ఉంది అండ్ రీటైలర్స్ కి ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇవన్నీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో బయటికి వస్తుంది ఈ సందర్భంలో డీటెయిల్ లో మన డీసీపీ గారు టాస్క్ ఫోర్స్ ఓఎస్డి గారు మీకు చెప్తారు అండ్ జహీరాబాద్ లో కొంతమంది డ్రైవర్స్ కి లోకల్ లింక్స్ కూడా ఉన్నాయి ఈ లింక్స్ ద్వారా ఈ పిల్ఫరేజ్ అమౌంట్ ఇంపార్టెంట్ సిటీ లైక్ హైదరాబాద్ అండ్ అదర్ సిటీస్ ఆఫ్ తెలంగాణ ఈ మెటీరియల్ పోతుంది ఈ సందర్భంలో ఇంతకుముందు నేను ఒడిశా డీజీపీ గారికి కూడా ఒక లెటర్ రాశాము అండ్ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి ఒడిశాలో అండ్ బార్డరింగ్ ఏరియా పాడేరు పెద్దబయాలు అండ్ జాలపుట్ రోడ్ ఈ ఏరియాలో సమ్ యంగ్ బాయ్స్ ఆర్ ఆల్సో లివ్డ్ యాజ్ ట్రాన్స్పోర్టర్స్ ఈ సందర్భంలో మీ అందరికీ తెలుసు దట్ ఈ గాంజా ప్లాంట్ క్యానబిస్కి రెసిన్ ఈజ్ యూజ్డ్ ఫర్ చరస్ ఫ్లవర్ ఈజ్ యూజ్డ్ ఫర్ గాంజా తర్వాత సీడ్స్ అండ్ లీవ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ భాంగ్ ఇవన్నీ ప్రోడక్ట్ ఈ ప్లాంట్కి నార్కోటిక్స్లో చాలా హెవీ యూజ్ ఉంది సో ఈ సందర్భంలో జాయింట్ సిపి ఈస్ట్ జోన్ రమేష్ రెడ్డి గారు ఆ తర్వాత ఓఎస్డి టాస్క్ ఫోర్స్ రాధాకిషన్ గారు మీకు డీటెయిల్లో చెప్తారు రమేష్ లాస్ట్ వన్ మంత్లో హైదరాబాద్ సిటీ పోలీస్ స్పెషల్ డ్రైవ్ కింద 78 కేసెస్ బుక్ అయింది ఈ గాంజా స్మగ్లింగ్ అండ్ గాంజా పెడ్లింగ్ కోసం అండ్ ఈ సందర్భంలో 121 పర్సన్స్కి అరెస్ట్ కూడా జరిగింది అండ్ 1480 కిలోగ్రామ్స్ ఆఫ్ గాంజాకి సీజా జరిగింది సో నౌ రాధాకిషన్ ఉంది టోటల్ 78 కేసెస్లో ఇది ఒక స్పెసిఫిక్ ఏరియాలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎట్లా కాదు ఇప్పుడే నేను ఎక్స్ప్లెయిన్ చేశాము హైదరాబాద్ అంటే ఈ ఒరిజిన్ పాయింట్ ఆంధ్ర ఒడిశా బార్డర్ అండ్ తర్వాత ఫైనల్ డెస్టినేషన్ పాయింట్ అహ్మద్ నగర్ మహారాష్ట్ర వెస్టర్న్ సైడ్ ఈ రూట్కి మధ్యలో ఒక ట్రాన్సిట్ జంక్షన్ లాగే ఉంది హైదరాబాద్ సో వాట్ ఎవర్ లిటిల్ పిల్ఫరేజ్ అమౌంట్ ఈజ్ కమింగ్ దట్ ఈస్ కమింగ్ టు హైదరాబాద్ సో ఇదిలో హైదరాబాద్ ఒక పెద్ద డెస్టినేషన్ కాదు డెస్టినేషన్ మహారాష్ట్ర ఉంది నా ఇంకా ఒక ఇంపార్టెంట్ విషయం ఈరోజు ఉదయం ఎర్లీ మార్నింగ్ ఒక రాబరీ జరిగింది సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్ సెంట్రల్ జోన్లో ఈ రాబరీలో డొమెస్టిక్ సర్వెంట్ ద్వారా జరిగింది ఇది అండ్ ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఇదిలో అంటే ఒక హస్బెండ్ వైఫ్ నేపాల్ నుంచి వచ్చారు అండ్ నేపాల్ నుంచి రాగానే తర్వాత ఈ యొక్క మార్వాడి ఫ్యామిలీలో యాజ్ ఎ డొమెస్టిక్ హెల్ప్గా లాస్ట్ ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి ఉన్నారు అండ్ దే హ్యావ్ టేకెన్ ది ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ తర్వాత ఈరోజు ఎర్లీ మార్నింగ్ విత్ సమ్ మోర్ అకంప్లిస్ ఈ సేమ్ హౌస్లో రాబరీ కమిట్ చేశారు ఈ విషయంలో మీడియా ప్రెస్ తరఫు నుంచి నేను పబ్లిక్కి ఒక అపీల్ చేస్తున్నాము మీ సేఫ్టీ సెక్యూరిటీ గురించి హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి ఒక అప్లికేషన్ ఉంది హాకాయ్ ఈ హాకాయ్లో మీ కుక్ మీ డ్రైవర్ మీ డొమెస్టిక్ హెల్ప్ సర్వెంట్ అందరికీ వెరిఫికేషన్కి ప్రాసెస్ కూడా ఉంది ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా ఉంది ఇదిలో ఏం కాస్ట్ లేవు సో నేను అపీల్ చేస్తున్నాము అందరికీ మీ ఎంటైర్ ఎంప్లాయీస్ మీ డొమెస్టిక్ ఎంప్లాయీస్కి ఒకసారి వెరిఫికేషన్ చేస్తే మంచిది మీ సేఫ్టీ సెక్యూరిటీ గురించి ఇది మంచి ఐడియా ఉంది ఇంటర్నెట్లో ఈ సాఫ్ట్వేర్ ఫ్రీగా అవైలబుల్ ఉంది హాకాయ్ ఇదిలో మీరు మీ సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేసి లేకపోతే ఇఫ్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్ మీరు లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి
పెట్రోల్ కార్కి ఇన్ఫామ్ చేయండి, బ్లూ కోల్డ్కి ఇన్ఫామ్ చేయండి, లోకల్ ఎస్హెచ్ఓ గారికి ఇన్ఫామ్ చేయండి. అండ్ ఇది మన రెస్పాన్సిబిలిటీ ఉంది టు కండక్ట్ డీటెయిల్ ఇన్క్వైరీ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దీస్ పీపుల్. నా ఒక మన రికార్డ్ ప్రకారం ఈ లాస్ట్ 3 ఇయర్స్లో 38 నేపాలీస్ ఈ అడ్వర్స్ నోటీస్లో వచ్చారు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఎనీబడి కమింగ్ ఫ్రమ్ నేపాల్ ఈజ్ బ్యాడ్, ఎట్లా కాదు. ఉద్యోగం కోసం, లైవ్లీహుడ్ కోసం ఒక సిటీ నుంచి వేరే సిటీకి, ఒక కంట్రీ నుంచి వేరే కంట్రీ అందరూ వెళ్తున్నారు. దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ దాట్. మన రెస్పాన్సిబిలిటీ ఏమిటిది? వెరిఫికేషన్ చేయాలి. ఇదిలో ఈ 38%లో ఆటోమొబైల్ థెఫ్ట్ కూడా జరిగింది, హౌస్ బ్రేక్ బై నైట్ కూడా జరిగింది 24, రాబరీ కూడా జరిగింది, సర్వెంట్ థెఫ్ట్ కూడా జరిగింది. సో ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను అందరు సిటిజన్స్కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము దట్ ఆల్ యువర్ డొమెస్టిక్ హెల్ప్ ప్లీజ్ గెట్ దెమ్ వెరిఫైడ్ బై లోకల్ పోలీస్. థ్యాంక్ యూ. హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్లో ఇంతకుముందు ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ ఈ అవైలబిలిటీ ఆఫ్ గాంజా కొంతమంది స్మాల్ పెడ్లర్స్ కూడా ఉన్నారు. సో వీ హ్యావ్ టేకెన్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. తర్వాత మన డిపార్ట్మెంట్లో ఎనీబడీ హూ ఈజ్ నాట్ వెరీ ఇఫెక్టివ్, నాట్ వెరీ కాంపిటెంట్, డెఫినెట్లీ వీ హ్యావ్ టు టేక్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. ఈ సందర్భంలో ఈ డిసిజన్ వాట్ యూ హ్యావ్ మెన్షన్డ్ ఇది వీ హ్యావ్ టేకెన్. అండ్ మన హైదరాబాద్కి కంప్లీట్లీ గాంజా ముక్త్ హైదరాబాద్, ఇది నా ఆబ్జెక్టివ్, నా మోటివ్. ఈ సందర్భంలో ఇంతకుముందు కూడా నేను పబ్లిక్కి రిక్వెస్ట్ చేశాము. వాట్సాప్లో ఒక నంబర్ ఉంది 9490616555. ఈ నంబర్లో మీకు గాంజా లేకపోతే వైట్నర్ ఆర్ ఎనీ డ్రగ్ ఆర్ నార్కోటిక్స్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ వస్తే ఇది షేర్ చేయండి. డెఫినెట్లీ వీ విల్ టేక్ యాక్షన్. Subscribe to iMedia channel and click the bell icon for more notifications.